ఏ స్టార్ హీరోకైనా లైనప్ లో మహా అయితే 2 నుంచి 3 సినిమాలు ఉంటాయి. కానీ ప్రభాస్ లైనప్ గురించి వింటుంటే మాత్రం ఒక్కొక్కరికి దిమ్మ తిరిగిపోతుంది అనుకోండి. 3-4 సినిమాలు అయితే అనుకోవచ్చు, కానీ ఏకంగా 11 సినిమాలు అంటే మాటలా? ఎస్, 11 సినిమాలు ఏంటి అనుకుంటున్నారా? ఆల్రెడీ ప్రభాస్ లిస్ట్లో కన్ఫామ్ అయిన 5 సినిమాల గురించి తెలిసింది. ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్ షూటింగ్లో ఉన్నాడు. దాదాపు 2 ఏళ్ల ఆఖరికి ఆ షూట్ను కంప్లీట్ చేస్తాడు. అదైన వెంటనే ఫౌజీ సినిమా పట్టాలెక్కిస్తుంది. ఇక ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్, ప్రశాంత్ నీల్తో సలార్ పార్ట్ 2, నాగస్విన్తో కల్కి పార్ట్ 2 ఇక్కడ వరకు అందరికీ తెలిసిన సినిమాలే. ఇలా వరుస లైనప్స్ గురించే కాదు, డార్లింగ్ సెలెక్ట్ చేసుకునే జోనర్స్ కూడా అన్నీ డిఫరెంట్గానే ఉంటాయి. బాహుబలి నుంచి చూసినట్లయితే పీరియాడిక్ ఫ్యాంటసీ, యాక్షన్ థ్రిల్లర్, లవ్ స్టోరీస్, మైథలాజికల్, మాస్ మూవీస్, సైన్స్ ఫిక్షన్, ఇలా టచ్ చేసిన ప్రతి ఒక్కటి కూడా దేనికదే ప్రత్యేకం. ఇవే ఇలా ఉంటే అప్కమింగ్ మూవీస్ కూడా డిఫరెంట్ జోనర్సే. రాజాసాబ్ హారర్ కామెడీ అయితే ఫౌజీ యుద్ధం మిలిటరీ బ్యాక్డ్రాప్లో ఉంటుందని టాక్. మరి స్పిరిట్ విషయానికి వస్తే అందులో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోలట. సందీప్ సినిమాలలోని క్యారెక్టర్స్ అన్నీ కూడా డీప్గా ఉంటాయి, సో పర్టికులర్గా ఇదే జోనర్ అని చెప్పలేము. నెక్స్ట్ సలార్ 2 మాస్ యాక్షన్ థ్రిల్లర్. ఈ సినిమా ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ కరెక్ట్ టైంకు రిలీజ్ చేస్తే మాత్రం బాక్సాఫీస్ దగ్గర అసలైన ఊచకోత అంటే కనిపిస్తుందని సమాచారం. ఇక కల్కి 2 సైన్స్ ఫిక్షన్. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా కూడా ఈసారి బాహుబలి కలెక్షన్స్ దాటేస్తుందని టాక్. ఇక ఈ సినిమాలు కాకుండా నెక్స్ట్ లైనప్లో యాడ్ అయిన సినిమాల విషయానికి వస్తే బ్రహ్మ రాక్షస్ మూవీ, ఇది ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో రాబోతుంది. సినిమా టైటిల్ని బట్టి చూస్తే ఈ సినిమాలో ప్రభాస్ నెగిటివ్ షేర్లో ఉంటాడనిపిస్తుంది. మరి కొద్ది రోజుల్లో ఈ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ రావణం మూవీ, ఇది ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో దిల్ రాజు ప్రొడ్యూసర్గా రానున్న మూవీ అని సమాచారం. ఆల్రెడీ గతంలో ఓసారి దిల్ రాజు ఓసారి బయటపెట్టారు, కానీ ఈ మూవీ రావడానికి మాత్రం చాలానే టైం పడుతుంది. ఇది కాకుండా రీసెంట్గా లోకేష్ కనకరాజ్తో మూవీకి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న విషయం తెలిసింది. ఇది ఇప్పటివరకు స్క్రిప్ట్ వర్క్లో ఉన్న సినిమాలు. ఇవి కాకుండా డిస్కషన్స్లో మరో 3 సినిమాలు ఉన్నాయట. పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్లో ఓ మూవీ, సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్లో టీ సిరీస్తో టైఅప్ అయ్యి మరో మూవీ, ఫైనల్గా తెలుగులో ఓ టాప్ డైరెక్టర్తో ఫ్యామిలీ డ్రామా మూవీ ఉండబోతుందని టాక్. డిస్కషన్స్లో ఉన్న సినిమాలలో ఎంతవరకు నిజముందో తెలియదు, కానీ ఒకవేళ నిజమైతే కనుక ఇక ప్రభాస్ రికార్డ్స్ కొట్టేవారు ఎవరు ఉండరు. ఇది విన్న డార్లింగ్ అభిమానులు, టాలీవుడ్ బాలీవుడ్ ఉండదు, అంతా రెబల్ వుడ్ మాత్రమే ఉంటుంది, ప్రభాస్కి ఇవన్నీ చాలా కామన్ అంటూ మర్చిపోతున్నారు. ఇక రానున్న రోజుల్లో ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ప్రభాస్ లైనప్స్ విషయంలో మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ చేయండి.